ఏపీలో ఇసుక అసురులు రెచ్చిపోతున్నారు. అధికార మండతో ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు. అడ్డుకోవడం తమ పని కాదన్నట్లుగా అధికారులు సైలెంట్ అయ్యారు. దాంతో అక్రమంగా తవ్వేసిన ఇసుకను భారీగా డంప్ చేస్తున్నారు. అది కూడా సాగు భూముల్లోనే నిల్వ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పంట పొలాల కోసమంటూ సాకులు చెప్పాలని భావించారో ఏమో, కానీ వీరి అక్రమాలను TV5 బట్టబయలు చేసింది. బాపట్ల నియోజకవర్గంలో ఇసుక దోపిడీదారులపై TV5 వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. దాంతో అధికారుల్లో చలనం పుట్టింది. పంట పొలాల్లోకి ఇసుకను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు. చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగేందుకు సిద్ధం కావడం, మరోవైపు ఇసుక అక్రమ తవ్వకాల గుట్టును TV5 బయట పెట్టడంతో క్వారీల దగ్గర భారీ యంత్రాలు మాయమయ్యాయి. రాత్రికి రాత్రే ఇసుకాసురులు JCBలను తీసుకువెళ్లిపోయారు. ఇసుక అక్రమ తవ్వకాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మాధవి, ఏదైతే బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో పచ్చడి పంట పొలాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుకాసులు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు మరియు అసైన్డ్ భూములు టార్గెట్ గా చేసి దాదాపు 20 నుంచి 37 అడుగుల లోతులో తవ్వుతున్న పరిస్థితి. కానీ ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి వెళ్ళిన పాపాన పోలేదు. అయితే TV5 వరుస కథనాలు గత 3-4 రోజుల నుంచి TV5 వరుస కథనాలు కూడా ప్రసారం చేయడం కూడా జరిగింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. అంటే మొట్టమొదటిగా రెవెన్యూ శాఖ నడితే రెవెన్యూ శాఖ మాకేం సంబంధం లేదంటారు, మరలా ఎస్సీబీ అధికారులు అడిగితే ఎస్సీబీ అధికారులు మా సంబంధం లేదంటారు, మరొక మైనింగ్ శాఖను అడిగితే మైనింగ్ వాళ్ళు ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదని అంటారు. కానీ ఎవరు కూడా ఇది బాపట్లకి కూతివేడి దూరం, జిల్లా ప్రధాన కేంద్రం కూతివేడి దూరంలో దాదాపు 5 JCBలు భారీ యంత్రాలతో భారీగా దాదాపు 20 ఎకరాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ఏ ఒక్క అధికారికి కూడా తెలియదంటే అసలు ఆశ్చర్యంగా కలుగుతుంది. కానీ TV5 నిన్న వెళ్ళి ఆ ఎన్ని కూడా యంత్రాలను కూడా చూపించడం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా అధికారుల్లో చలనం అయితే వచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈరోజు మరికొద్దిసేపట్లో మైనింగ్ అధికారులు కూడా ఏదైతే మనం నిన్న ఎక్కడైతే క్వారీలు JCBలు చూస్తే అదే ప్రాంతానికి కూడా వాళ్ళు విజిటింగ్కి వెళ్ళనున్నారు. అయితే దీంతో ఒక్కసారిగా స్థానిక ఎమ్మెల్యే కూడా నేనేమి అక్రమ ఇసుక తవ్వకాలు చేయట్లేదు అంటారు. కానీ ఎమ్మెల్యే చేశారని మనం ఎక్కడా కూడా చెప్పలేదు. వైసీపీ నేతల అడుగుజాడల్లోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి కూడా మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం. అయితే ప్రధానంగా పచ్చని పంట పొలాలు, అంటే చుట్టూరు పొలాలు ఉంటాయి, ఆ పొలాల్లో మధ్యలో ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నా అసైన్డ్ భూమి ఉన్నా ఆ భూముల్లోనే ఎక్కువగా టార్గెట్ చేసి తవ్వుతున్న పరిస్థితి. 4 సంవత్సరాల నుంచి నరకయాతన పడ్డారు ఆ ప్రాంత ఏదైతే రైతులు, అందరు కూడా TV5 కి ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా ఇన్ని రోజులకి ఈ ప్రాంతాల్లో అక్రమ ఇసుక ఆగిపోయిందంటే ఇది కూడా TV5 వరుస కథనాలతో ప్రచారం చేయడంతో ఆగిపోవడం కూడా జరిగింది. ఏదేమైనా రేపటి నుంచి అయినా సరే మరలా ఈ 2-3 రోజులు ఆగి మళ్ళీ ఇసుక అసర్లు మళ్ళా ప్రారంభించే అవకాశం కూడా ఉంది. అంటే అలవాటు పడ్డ వాళ్ళు కూడా ఎవరు కూడా వదలరు. కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా అనుమతులు లేవు, అసలు కార్యలు లేవు, ఏవి లేవు, ఎన్ని కూడా చేస్తున్నారని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా దీనిపై ఒక్కసారిగా ప్రత్యేక దృష్టి, జిల్లా కేంద్రం అయింది కాబట్టి ప్రత్యేక దృష్టి సారించి ఇసుక అనేది ఇంకెక్కడ జరగకుండా చూడాలని చెప్పి అధికారులందరినీ కూడా వేడుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్ రవీంద్ర.